ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏమో సార్, నాకు కనబడదు. వచ్చే ముందు కొత్తగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా మన టాపిక్ లోకి వచ్చేద్దాం. ఈరోజు మార్నింగ్ ఎందుకో నాకు అనిపించింది, ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి దాన్ని ఛాలెంజ్ గా ఎందుకు తీసుకోకూడదు అన్న ఫీల్ అనిపించింది నాకు. అయితే ఈ ఛాలెంజ్ 15 డేసా 30 డేసా అన్నది కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఫస్ట్. కానీ 15 డేస్ ఛాలెంజ్ గానే తీసుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో కాబట్టి. జనరల్గా ఏదైనా ఒక పని చేయాలి అంటే మన పనిని మనమే స్కిప్ చేస్తూ ఉంటాం, అలాంటి వాళ్ళలో నేను ఒక దాన్ని. నేను కూడా మీలాగే. మీకు తెలిసిన విషయం, మీ లాక్డౌన్ టైంలో మన స్టేటస్లో చాలా ఛాలెంజెస్ చూసాము, అవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చేసాము. కాకపోతే ఇప్పుడు లైఫ్లో, రియల్ లైఫ్లో ఛాలెంజ్ తీసుకోవాలి అన్న ఒక చిన్న యాటిట్యూడ్తో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సీరియస్లీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దట్స్ అ మైండ్ బ్లోయింగ్ ఐడియా, ఐ మస్ట్ సే. ఫ్రెండ్స్, మనం 21 డేస్ కాదు కానీ 15 డేస్ ఛాలెంజ్ తీసుకుందాము. ఎలాంటి చేంజ్ వస్తుంది అన్నది ఈ వీడియో కాన్సెప్ట్. జనరల్గా 21 డేస్కి నిజంగానే రియల్ లైఫ్లో అయితే 21 డేస్కి ఏ మనిషి అయినా ఏదనుకున్నా ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుంది, చేంజ్ అవ్వాలి అనుకుంటే. ఏంటి 21 రోజులు? సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లను చేసుకోవచ్చు. ట్రై చేయండి, రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది. ఛాలెంజ్ చేయాలని చిన్న కోరిక నాకు. అయితే ఈ ఛాలెంజ్లో, ఈ 15 డేస్లో నాలో ఎంత చేంజ్ ఉంది, చేంజ్ వచ్చింది నా బిహేవియర్ ఏంటి, నేను తీసుకునే ఫుడ్ డైట్ ఎలా ఉంది, డే బై డే నేను ఎలా మారుతున్నాను, ఈ 15 డేస్ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నేను చేసే ఎక్సర్సైజ్లు ఏంటి, నేను నా డేని నేను ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఎలా ఎండ్ చేస్తున్నాను, ఈ 15 డేస్లోనే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నాకేంటో బట్టు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా, ఇన్ని పార్ట్లతో ప్యాక్ చేసాక కూడా. దేవన్ స్టార్ట్ విత్ ఫేషియల్ యోగా. ఈ ఫేషియల్ యోగాకి మనం ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయము, ఇందులో 3 యోగా టిప్స్ చెప్తాను నేను. ఈ 3 యోగా టిప్స్కి కూడా మనకి ఆక్సిజన్ బాగా సప్లై అయ్యి బ్లడ్లో సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మన బ్రింకిల్స్ తగ్గటం, ఈ బ్లాక్ సర్కిల్స్ తగ్గటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఛాలెంజ్ ఫస్ట్ డే స్టార్టింగ్ కాబట్టి నెక్స్ట్ ఇంకా మనం చేసే ఛాలెంజ్లో మనం ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. సో ఛాలెంజ్ తీసుకుందాం. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే, గెలిచేది నేనే. స్లీపింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, టైం టు టైం పడుకోవాలి. ఫస్ట్ యోగా టిప్, ఇండెక్స్ ఫింగర్స్ తీసుకుంటాము. తీసుకొని ఐ చుట్టూ ఇలా 10 to 15 మినిట్స్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు సెకండ్ ఫేషియల్ టిప్ వచ్చి ఫోర్హెడ్ మీద హ్యాండ్ పెట్టుకుంటాము, ఐ స్పైక్ లేపాలి, మౌత్ వచ్చి ఓ షేప్ రావాలి. చూసారుగా, ఇది కూడా 10 to 15 మినిట్స్ చేయండి. నెక్స్ట్ థర్డ్ టిప్ చెప్తాను. అలా 2 ఫింగర్స్ని తీసుకొచ్చి 2 ఐస్ మధ్యలో పెట్టి ఇంకా పైకి లిఫ్ట్ చేయండి. సార్, మేడం అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, మన యోగా 3 టిప్స్ చూసారు కదా. ఇప్పుడు నేను అండర్ ఐ కింద ఐ బ్యాగ్స్ వేసుకోవడం కూడా, ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం పొటాటో, ఇది పొటాటో జ్యూస్ అండి.
ఈ పొటాటోని పీల్ చేసి జ్యూస్ చేసి పెట్టుకుందాము. ఈ పొటాటో జ్యూస్ని ఒక స్పూన్ తీసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ పొటాటో జ్యూస్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేశాను. నెక్స్ట్ వచ్చి గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ కూడా మనకి బ్లాక్ స్పాట్స్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ టీ వచ్చి మనం ఈ లిక్విడ్లో మిక్స్ చేసుకుందాం. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇది కట్ చేసి పెట్టుకుని ఐ షేప్లో కట్ చేసాం కదా, దీన్ని ఇందులో డిప్ చేసుకుందాం. ఈరోపు మనం ఐ క్లీనింగ్ చేసేసుకుందాం. ఐ క్లీనింగ్ వచ్చి నేను జస్ట్ రోజ్ వాటర్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా మనం ఐ బ్యాగ్స్ని రెడీ చేసి పెట్టుకుని ఐకి అండ్రేకి బ్యాగ్స్ పెట్టుకుందాం. ఇలా ఒక 20 మినిట్స్ ఉంచాక దీన్ని రిమూవ్ చేద్దాము. చూసారు కదండి ఫస్ట్ డే ఛాలెంజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా సెకండ్ డే నుంచి కూడా మీరు తప్పనిసరిగా చూడండి. డే బై డే నా ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, నా ఛాలెంజ్ ఎంతవరకు చేస్తున్నాను అన్నది రిజల్ట్ 15th డే మీరు చూద్దరు. కానీ మర్చిపోయాను ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను చేసిన న్యాచురల్ ఫేషియల్ రెమెడీలో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే ఈ ఛాలెంజ్ కూడా నాకు మంచి రెస్పాన్స్ వస్తుందని, ఇంకా వ్యూవర్స్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఎల్లప్పుడూ మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ నీలు. ప్రేక్షకుల ముఖ్యచిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్.